దినదినం టీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ పథకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో పలువురు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ జనసమితి పట్టణ అధ్యక్షులు బెక్కం ప్రశాంత్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని చెప్పారు. రైతు బంధు, భీమా, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో లక్షలాది మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్దితో పాటు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు నచ్చి ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల సురేందర్, గజ్వెల్లి పురుషోత్తం, ఉప్పు రాజ్కుమార్ తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని బండారుకుంట పరిసర ప్రాంతాల నుండి సుమారు 300 మంది మహిళలు మరియు సోదరులందరూ కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆలోచన ఉంది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిన విధంగా ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారికి కూడా త్వరలోనే మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆ ఇళ్లను కూడా లేనటువంటి వారికి ఇచ్చే ఆలోచనతో చేయటం జరుగుతూ ఉంది. ఆ ప్రాంతాన్ని పెద్దపల్లి పట్టణంలో ఒక మంచి ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి మరి కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్న ఆలోచనతోనే చేస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఇటువంటి అన్నీ వాళ్ళకి మేలు చేస్తున్నవి కనుక మరి వారందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇంకా మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలన్నీ మరి వారికి చేరాలి, వారు దాన్ని అనుభవించాలి. తద్వారా వారందరూ కూడా వారి కుటుంబాల్లో ఒక సంతోషం వెలుగుండాలన్న ఆలోచనతోని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలకు చేరడం జరిగింది.